వికారాబాద్లో చాలామంది డాక్టర్స్, ఎంబీబీఎస్ డాక్టర్స్ వాళ్ళ హాస్పిటల్స్ క్లోజ్ చేసి మరి ఒక మెమరాండం సబ్మిట్ చేశారు ఆర్టీఓ దగ్గర. పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎమర్జెన్సీ కేసెస్ తప్పితే మామూలు కేసులు అన్నీ వాళ్ళు చూడలేదు. ఇది ఒక వికారాబాద్లోనేనా అంటే కాదు, ఇండియా మొత్తం డాక్టర్స్ ఈ స్ట్రైక్లో పాల్గొన్నారు. ఎందుకంటే ఇండియా మొత్తం డాక్టర్స్కి మరి ఎంత పెద్ద ఎత్తున ఏమి సమీపించింది, ఏమి వాళ్ళకి ఎక్కువని ఏం బాధ వేసింది ఇంత పెద్ద స్ట్రైక్ చేయడానికి అంటే, ఒక ఎన్ఎంసీ బిల్లు, ఎన్ఎంసీ అనే కొత్త బిల్లుని గవర్నమెంట్ మనం పోయిన ఫిబ్రవరిలోనే ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేసింది. అప్పుడు కూడా వీళ్ళందరూ డాక్టర్స్ కలిసి అడ్డుకొని అప్పుడు కూడా స్ట్రైక్ డిక్టేట్ చేస్తే దాన్ని స్టాండింగ్ కమిటీకి పంపించారు. స్టాండింగ్ కమిటీ వాళ్ళు కొన్ని మార్పులు చేశారు. వీళ్ళు 20 మార్కులు సూచిస్తే వాళ్ళు 1 మార్కే చేసి మళ్ళీ ప్రవేశపెడతానికి ప్రయత్నం చేశారు. దీనివల్ల మరి ఎంబీబీఎస్ డాక్టర్స్కి జరిగే హాని గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రజలందరికీ. కాబట్టి ప్రజలు తెలుసుకోవాల్సింది అసలు ఈ స్ట్రైక్ ఏంటి, ఎన్ఎంసీ బిల్ ఏంటి. ముందుగా ఎప్పుడు ఉండేది అంటే ఎంతో కాలం నుంచి మనకి ఎంసీఐ అనేది ఉండేది, ఎంబీబీఎస్ కాలేజెస్లో కానీ ఎంబీబీఎస్ ప్రాక్టీషనర్స్ కానీ ఎంసీఐ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనే బిల్ ఉండేది. ఎప్పుడు ఆ ఎంసీఐ మానిటర్ చేస్తూ ఉంటుంది హాస్పిటల్స్ కానీ లేకపోతే ప్రాక్టీసెస్ కానీ మెడికల్ కాలేజ్, ముఖ్యంగా మెడికల్ కాలేజెస్ కానీ వాటికి పర్మిషన్ ఇవ్వడానికి కానీ ఎంసీఐ అనేది చేస్తూ ఉండేది. ప్రస్తుతం గవర్నమెంట్ దాని మోటో ఏంటంటే ఈ మొత్తం ఎంసీఐని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయత్నం భాగంగానే ఎన్ఎంసీ, నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనే బిల్లును ఒకటి ప్రవేశపెడుతుంది. ఈ బిల్లులో ఒక ముఖ్యమైన అంశాలు, సామాన్య ప్రజలకు అర్థమైన అంశాలు ఏంటంటే, మొట్టమొదటిది 5 ఇదివరకు 25 మెంబర్స్లో 5 మాత్రమే ఎలక్టెడ్ బాడీ అంటే ఎన్నుకోబడతారు, మిగతా 20 కూడా గవర్నమెంటే నామినేట్ చేస్తుంది వాళ్ళ మెంబర్స్ని. తర్వాత రాష్ట్రాల నుంచి కూడా సభ్యత్వం అయితే తగ్గించేశారు. ముఖ్యంగా ఈ బిల్లులో ప్రధాన అంశాలు ఎంబీబీఎస్ డాక్టర్స్కి హాని కలిగించేది ఏంటంటే, బ్రిడ్జ్ కోర్సెస్ అని ఒకటి ప్రవేశపెట్టారు. బ్రిడ్జ్ కోర్సెస్ అంటే ఆయుష్ వాళ్ళు, ఆయుర్వేదిక్ వాళ్ళు, యునానీ వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఎంబీబీఎస్తో పాటు కలిపి కొన్ని కోర్సులు పెట్టి వాళ్ళకి ప్రాక్టీస్ చేసుకునే ఇంగ్లీష్ మెడిసిన్స్ ప్రాక్టీస్ చేసుకునే పర్మిషన్ వాళ్ళకి ఇద్దామని వాళ్ళు ప్లాన్ చేశారు. అది తీవ్రంగా ఎంబీబీఎస్ డాక్టర్ల అసోసియేషన్ మొత్తం అపోజ్ చేసింది, వ్యతిరేకించింది. ఆ వ్యతిరేక కారణమే ఈ యొక్క స్ట్రైక్ జరిగింది. ఇంకో మాట ఏంటంటే, మెడికల్ కాలేజెస్ విషయానికి వస్తే ఎవరైనా మెడికల్ కాలేజ్ పెట్టుకోవచ్చు, ఎవరైనా ఎంతమందినైనా అడ్మిట్ చేసుకోవచ్చు. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు కూడా ఏం పర్మిషన్స్ అవసరం లేదు, మీ ఇష్టం వచ్చినట్టు పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు కూడా పెట్టుకోవచ్చు. మరి ఈ విధంగా చేయటం వల్ల ఇప్పుడే మెడికల్ కాలేజెస్లో స్టాండర్డ్స్ లేవు, పిల్లలు చదువుకునే ఇన్ఫ్రాస్ట్రక్చర్, బోధ చేసే ఉపాధ్యాయులు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేదు. మరి ఇటువంటి స్టాండర్డ్స్ లేని పరిస్థితుల్లో మరి ఎటువంటి డాక్టర్లను మన సమాజం తయారు చేస్తుందని ప్రశ్నించాలి. ఒకప్పుడు స్టాండర్డ్స్ ఉంటేనే మరి వైద్యంలో వైద్యం ఎంబీబీఎస్ డిగ్రీ లేకపోతే ఎంఎస్ డిగ్రీ లేకపోతే సూపర్ స్పెషాలిటీ అంటే అది మామూలు విషయం కాదు, ఎంతో కష్టపడి 6 సంవత్సరాలు చదివితే కానీ ఎంబీబీఎస్ పాస్ కాదు, అలాగే 3 సంవత్సరాలు చదివితే కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాదు, ఇంకా 3 సంవత్సరాలు చేస్తే కానీ సూపర్ స్పెషాలిటీ కాదు, ఇన్ని సంవత్సరాలు చేసి ఎంతో నైపుణ్యం సంపాదిస్తేనే గుండె ఆపరేషన్ కానీ లేదా కిడ్నీ ఆపరేషన్ కానీ మెదడు ఆపరేషన్ కానీ చేయగల శక్తి మరి ఈ ఎలోపతి, ఈ క్వాలిఫైడ్ డాక్టర్స్కే ఉంది, ఎంతో నైపుణ్యం సంపాదించబడి వాళ్ళలో మధ్యలో ఈ యునానీ, ఆయుష్ ఈ డాక్టర్లు కలిపి మీరు కూడా ఇంగ్లీష్ మెడిసిన్స్ ప్రాక్టీస్ చేసుకోమంటే ఎలా ఉంటుందండి? మరి ప్రభుత్వం ఎందుకు అర్థం చేసుకోలేదో తెలియదు. మళ్ళీ నిన్న ప్రవేశపెడతారని ప్రయత్నం చేశారు, ప్రవేశపెట్టారు, కేబినెట్ ఆమోదం తెలిపింది, మళ్ళీ దాన్ని రాజ్యసభకు పంపించే ఆలోచన ఉండాలి. ఈ మొత్తం బిల్లునైతే తీవ్రంగా ఐఎంఏ వ్యతిరేకిస్తుంది. ముఖ్యంగా వాళ్ళు ఏమంటారంటే, రూరల్ ఏరియాస్కి డాక్టర్లు పోవట్లేదు కాబట్టి మేము ఇటువంటి బ్రిడ్జ్ కోర్సెస్ పెట్టాం అని వాళ్ళు చెప్తున్నారు. రూరల్ ఏరియాస్లో క్వాలిఫైడ్ డాక్టర్స్ పోరంటే అది కండిషన్స్ కూడా చూసుకోవాలి. మరి గవర్నమెంట్లో మన హెల్త్ బడ్జెట్ చూసుకుంటే 3% లేకపోతే 1.5% ఇటువంటి మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు బడ్జెట్ చూస్తే, అదే వేరే దేశాలతో పోలిస్తే
15% దాకా ఉంది. కాబట్టి హెల్త్ బడ్జెట్, హెల్త్ అవేర్నెస్ ఆఫ్ ద పీపుల్ అండ్ హెల్త్ ఆస్పెక్ట్స్లో అంత బడ్జెట్ వాళ్ళు యూటిలైజ్ చేసి ముఖ్యమైన మరి ఆరోగ్యానికి ఏం కావాలో అది స్పెండ్ చేస్తున్నారు వేరే కంట్రీలు. కానీ మన కంట్రీలో అలా జరగట్లేదు. ఈ మధ్యనే మోడీ కేర్ అమలు చేశారు. మోడీ కేర్లో 2025 దాకా మరి హెల్త్ కేర్ వాళ్ళకి ఏమేమి కావాలో ఇవన్నీ పెట్టారు. కానీ దాంట్లో ఫండ్స్ మాత్రం సఫిషియెంట్ ఫండ్స్ అయితే లేవు. కాబట్టి ప్రభుత్వాలు ముఖ్యంగా హెల్త్ బడ్జెట్ ఇంప్రూవ్ చేసి మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేసి గవర్నమెంట్ డాక్టర్స్ కూడా వారికి సరిపోయిన జీతాలు లేవు, మరి వాడి విపరీతమైన ఒత్తిడి తట్టుకోవాల్సి వస్తుంది, 24 అవర్స్ కూడా పనిచేయాల పరిస్థితి ఏర్పడుతుంది, పెరిఫెరల్ వాళ్ళకి రక్షణ లేదు. అటువంటప్పుడు మరి వాళ్ళకి సమానం మరి వేతనం పని దిరాలు పని ఒత్తిడి తట్టుకోవాలంటే ప్రభుత్వం ఇంకెంతో పెంపొందించాల్సిన విషయం ఏర్పడుతుంది. ఇవన్నీ తట్టుకొని డాక్టర్ నిలబడి వైద్య సేవలు అందిస్తున్నాడు, ఇప్పుడు కూడా అందిస్తున్నాడు. సమాజం కొన్నిసార్లు ఏదైనా క్రిటికల్ కేసు ఏదైనా పోయినా కానీ మరి అటెండెంట్స్ అర్థం చేసుకోకుండా డాక్టర్ మీద దాడి చేస్తున్నా కానీ ఇంకా తట్టుకొని ఎంతో వేదనతో కూడా డాక్టర్లు పనిచేస్తున్నారు. ఇటువంటి డాక్టర్ మీద మరి ఆయుష్ ఆయుర్వేదిక్ వీళ్ళందరూ తెచ్చి కలుపుకుంటే డాక్టర్ల యొక్క మరి వారి యొక్క విఘ్నత కానీ అహమం కానీ అన్నీ దెబ్బతింటున్నాయి. అందుకని ఈ బిల్లుని ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ తరఫున నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇది తప్పనిసరిగా ఎంత కఠినమైన కానీ తప్పనిసరిగా పోరాటం చేసి ఆ బిల్లుని వెనక్కి తీసుకునే విధంగా చేయాలని నేను ప్రజలు కూడా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి ప్రజలను కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.